కాదంబరీజత్వాన్ని ఫైల్ చేసిన కేసు సెక్షన్లు సహా ఎఫ్ఐఆర్ కాపీలు కూడా సోషల్ మీడియాలో వచ్చేసినాయి. ఇర్రెస్పాన్సిబుల్ పోలీసింగ్, బహుశా గడిచిన 3-4 దశాబ్దాల్లో ఇంత చేయట్లేదేమో. ఉన్నది లేదంటలేదు, అందరూ ఘటన సమర్థులే. ఇంతకుముందు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు, ఆ రోజు సోషల్ మీడియా లేదు, లేకపోతే ఇంత అవేర్నెస్ లేకపోవటం వల్ల కొన్ని బయటపడిపోయి ఉండకపోవచ్చు. కానీ ఈరోజు చూశారు కదా, ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, అండ్ ఒక ఇద్దరి మీద క్రమశిక్షణ చర్యలు మొదలైనాయి. ఇక 3 ఐపీఎస్ల చుట్టూ గేమ్ మొదలవుతుంది. అంటే బీటింగ్ అరౌండ్ ద బుష్, చెట్టు మొదళ్ళ మీద కొడుతున్నారు. ఓ ఆ చెట్టు కొలటం పెద్ద కష్టం కాదు, కానీ దేశవ్యాప్తంగా ఐపీఎస్ల మీద మరక అనేది ఆంధ్రప్రదేశ్లోనే పడిందంటే, రేపొద్దున ఇటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఎంచుకోవడానికి ఐపీఎస్లు వెనకం చేస్తారేమో, జంకుతారేమో. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకు, అలాగే 99 వీక్షకులందరికీ శుభోదయం. మీరు అన్నట్టు మచ్చ పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన విపరీతాలలో, అంటే పైనుంచి కింది వరకు రాజకీయ పరమైన వ్యక్తుల గురించి పక్కన పెడితే, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్గా ఎవరైతే కార్యనిర్వాహక అధికారులుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పార్టీలకు అతీతంగా సర్వ్ చేయాల్సిన వ్యక్తులు అధికార పార్టీకి ఇంతగా బైండ్ అయిపోయి, ఒక భయం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, లేకపోతే స్వామి భక్తి అనుకోవాలనో తెలియదు, కానీ ఈ స్థాయిలో గవర్నమెంట్కు బైండ్ అయి పనిచేయడం అనేది నాకు తెలిసి ఇంతవరకు అలా ఎప్పుడు ఏ గవర్నమెంట్లో చూడలేదు. అంటే అంతగా భయపెట్టారో తెలియదు, కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లుగా పేరొందిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండి వాళ్ళ పేర్లు రావడం అనేది కూడా అత్యంత విచారకరం, అత్యంత బాధాకరం కూడా. అయితే ఎందుకు ఇంతగా చేశారు గత గవర్నమెంట్లో అంటే, ఒకటి వాళ్ళకు ఎనలేని ధైర్యం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి. అంటే నేను అనుకుంటే ఏదైనా చేయగలను, వ్యవస్థలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే చట్టం కావచ్చు, ఇంకోటి ఇక విలువలు విశ్వసనీయతలుగా అది చెప్పక్కర్లేదు ఆ డైలాగ్. సో నేను ఏమనుకుంటే అది జరుగుతుంది, చెయ్యాల్సిందే అనే ఒక సంకేతాన్ని పంపించారు. అలాగే విపరీతమైన స్వామి భక్తితో పోస్టింగ్ల విషయంలో, లేకపోతే వారికి అనుకూలంగా పనిచేయాలనే కొందరు అధికారుల అత్యుత్సాహం కూడా ఇంతటి విపరీతంగా, అంటే నిన్న ఎఫ్ఐఆర్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఆమె వ్యక్తం చేసిన అది మరి అనొచ్చో లేదో పబ్లిక్ డొమైన్లో, ఆమె వ్యక్తిగతంగా శానిటరీ ప్యాడ్స్ కూడా మార్చుకోవడానికి కూడా నాకు సమయం ఇవ్వలేదు అనేంతగా నన్ను హింసించారు, నన్ను అంతగా ఇబ్బంది పెట్టారు అనే మాట కూడా ఆమె చెప్పడం అనేది, ఇది ఏ స్థాయికి తీసుకెళ్లారు? అంటే ఒక మాకు నచ్చకపోతే, లేకపోతే మేము చెప్పింది వినకపోతే మేము ఏ స్థాయికైనా దిగజారుతాము, లేకపోతే మేము ఏ స్థాయికైనా వెళతాము అనే కోణాన్ని ఈ కేసు ద్వారా బయట పెట్టాలనుకున్నారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, లేకపోతే మేము దీన్ని అణిచివేస్తాము, పెద్ద విషయం కాదు, లేకపోతే దీనికి ఎవిడెన్సెస్ పెద్దగా లేవు అని అనుకున్నారేమో, భ్రమపడ్డారేమో, సాక్షాత్తు ఐపీఐ స్థాయి వ్యక్తులు ఆ స్థాయికి వెళ్ళారేమో అని, ఆ స్థాయిలో మేము దాన్ని హ్యాండిల్ చేయగలము ఒకవేళ బయటకు వచ్చినా అని అనుకుని చేశారేమో, కానీ కర్మ వదిలిపెట్టలేదు. అయితే వాళ్ళు పెట్టిన సెక్షన్లో ఒకసారి చెప్తాను, ఐపీసీ 192 ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, అది తప్పుడు సాక్ష్యం, 7 ఇయర్స్ ఇంప్రెస్మెంట్ దానికి. అండ్ ఐపీసీ 211 పెట్టారు, ఫాల్స్ ఛార్జ్ ఆఫ్ అఫెన్స్ మేడ్ విత్ ఇంటెంట్ ఆఫ్ ఇంజూర్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సర్వెంట్, అంటే 218 సెక్షన్ ఏం పెట్టారంటే, పబ్లిక్ సర్వెంట్ ఫ్రేమింగ్ ఇన్కరెక్ట్ రికార్డ్ ఆర్ రైటింగ్ విత్ ది ఇంటెన్స్ టు సేవ్ పర్సన్. అంటే రకరకాల కేసులు, ఆ కేసులు ఇంటెన్షన్స్, వాళ్ళ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఫాల్స్ ఎవిడెన్స్ సృష్టించడము, తర్వాత వాటిని ఫ్యాబ్రికేట్ చేయడము, తర్వాత 220 రాంగ్ఫుల్ యాక్ట్ విత్ కమిట్మెంట్ పనిష్మెంట్ సారీ రాంగ్ఫుల్ యాక్ట్ విత్ కమిటింగ్ ది ఎక్సర్సైజెస్ లీగల్ అథారిటీ, సో టు కన్ఫెస్ సంబడీ ఎల్స్. సో బలవంతంగా ఫాల్స్ చేసి నాన్ బైలబుల్ అండి, ఈ సెక్షన్స్ మొత్తం 6 సెక్షన్లు పెట్టారు. కొన్ని నాన్ బెయిలబుల్ ఉన్నాయి, కొన్ని బెయిలబుల్ ఉన్నాయి, విత్ 7 ఇయర్స్ శిక్ష పడేటివి ఉన్నాయి. సో ఐపీసీ 467 ఫోర్జరీ సంబంధించిన సెక్షన్ పెట్టారు, అండ్ 420 మనకు అందరికీ తెలిసిన సెక్షనే, సో చీటింగ్ డిస్ఆనెస్టీ.
అండ్ 469 వచ్చేసి ఫోర్జరీ దట్ కమిటెడ్ టు హార్మ్ సంబడీస్ రెప్యుటేషన్. సో ఆమె రెప్యుటేషన్ కలిగిన వ్యక్తి కాబట్టి ఆమెను ఫోర్జరీకి పెట్టి ఆమె రెప్యుటేషన్ దెబ్బతీసే 469 కూడా పెట్టారు. అండ్ 471 చెప్పారు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ జెన్యున్ గా వాటిని ఫోర్జరీ చేసిన, అది ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా దానికి సంబంధించి పెట్టారు. అండ్ రెడ్ విత్ 120B పెట్టారు, అలాగే 66 ఐటీ యాక్ట్ 2000 యాక్ట్ ఒకటి పెట్టారు. సో ఇవన్నీ కూడా జెన్యున్ గానే కేసులు, ఐ మీన్ సెక్షన్స్ కరెక్ట్ గానే పెట్టారు. ఆవిడ ఏదైతే చెప్పిందో అది ఈ ప్రభుత్వంలో కరెక్ట్ గానే పోలీస్ అధికారులు సెక్షన్లు అయితే నమోదు చేయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి మారుతుంటాయి, లేకపోతే కంటిన్యూ అవుతూ ఉంటాయి, కానీ ప్రజలకు సర్వీస్ చేయాల్సిన వ్యక్తులు ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకుడికో బైండ్ అయ్యి ఎలా పబ్లిక్ ను హరాస్ చేస్తారు అది తప్పు, అది కూడా లీగల్ గా తప్పు, మారల్ గా తప్పు, ఎథికల్ గా తప్పు, దట్ టు ఐపీఎస్ స్థాయి వ్యక్తులు. అది ఇక్కడ సమస్య. ఐపీఎస్ స్థాయి వ్యక్తులే ఈ స్థాయిలో ఇలాగ చేస్తే ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసా పోతుంది. ఒక అపనమ్మకం ఒకటే కాదు, అసలు పూర్తిగా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి ఒక చిన్న అధికారి కానిస్టేబుల్ రేంజ్ లోనే మనము స్టేషన్ ఆఫీసర్లోనే ఏదైనా పొరపాటు తప్పు జరిగితేనే మనకు ఎంతవరకు ఆ స్థానికంగా ఉన్నప్పుడు మా సమస్యను ఫేస్ చేసినప్పుడు మనం చాలా రకాలైన ఏంటి మనకు ఇంత ఘోరంగా పోలీస్ స్టేషన్లోనే అన్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు ఐపీఎస్ స్థాయిలో ఈ రేంజ్ లో వాళ్ళు వెంటపడి వేధించారు ఒక రెప్యుటేషన్ కలిగిన వ్యక్తిని, లేకపోతే ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తిని కూడా ఆ స్థాయిలో వాళ్ళు హెరాస్ చేయగలిగారు, చెయ్యొచ్చు అని చూపించి బయటకు వస్తే ఇంత స్థాయికి ఆ స్థాయి వ్యక్తులు దిగజారడం అనేది ఏంటి అసలు అర్థం కాని విషయం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన గత 5 ఏళ్ల కిందట చేసిన ప్రమాణంలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు, అదొకటి. అలాగే వారధిగా ఉండాల్సిన అధికారులకు ఈ స్థాయిలో వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి, లేకపోతే నాకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు మీరు ఎలాగైనా వాళ్ళకు ఫేవర్ చెయ్యాలి, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఏరియానా పర్లేదు, అంటే ఎక్కడో బీరకాయ పీచు సంబంధం కావచ్చు లేకపోతే బీరకాయ పీచు అంత స్నేహం ఉన్నా సరే కూడా నా మనిషి అని అనుకున్నాక వాళ్ళకి మీరు చెయ్యాల్సిందే అనే ఒక ఇంటెన్షన్, ఒక ఆర్డరు వాళ్ళని ఈ స్థాయిలో దిగజార్చి ఆమెను ఆ స్థాయిలో హరాస్ చేసినందుకు ఈ రోజు జరుగుతున్న ఈ రెండోదండి. వివేక్ బాబు గారు, రెండో అంశం మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. లేళ్ల అప్పిరెడ్డి, తలసన రఘురామ్, దేవినేని అవినాష్, మంగళగిరి పోలీసులకి ఏం చెప్పారు, ఏమేమి కన్ఫెస్ చేశారు? చాలా కన్ఫెస్ చేశారట. సో వారి మీద మీ అంతర్గతంగా మీ పార్టీలో